మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ సెన్సేషన్ క్రాక్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో సెన్సేషన్ ను క్రియేట్ చేయగా, రీసెంట్ గా రవితేజ పుట్టినరోజు అయిన రిపబ్లిక్ డే రోజున సినిమా అద్భుతమైన వసూలను రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. అవి ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే, ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే లెవెల్లో సినిమా కలెక్షన్స్ 17వ రోజున సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా సినిమా జస్ట్ 1 లక్ష తేడాతో టాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను జస్ట్ లో మిస్ చేసుకుంది. మొత్తం మీద టాలీవుడ్ లో 17వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని తెలుగు సినిమాల పరంగా రీసెంట్ గా ఈ సినిమాలో టాప్ లిస్ట్ లో నిలిచాయి. బాహుబలి పార్ట్ 2 4.10 కోట్లకు పైగా షేర్ ను 17వ రోజున వసూలు చేసింది. ఆ సినిమాను పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో అలవైకుంఠపురంలో 1.26 కోట్ల షేర్ ను సొంతం చేసుకోగా, క్రాక్ 1.25 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. తర్వాత సరైనోడు 1.08 కోట్లు, శ్రీమంతుడు 1.06 కోట్లు, సరిలేరు నీకవరు 82 లక్షలు, F2 76 లక్షల షేర్ ను 17వ రోజున సొంతం చేసుకున్నాయి. క్రాక్ సినిమా కేవలం 1 లక్ష తేడా తో అలవైకుంఠపురంలో సినిమా రికార్డును మిస్ చేసుకుంది. కానీ క్రాక్ సినిమా 50% లిమిటేషన్స్ తో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసింది. అలా కాకుండా ఉంటే సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను 17వ రోజు బాక్సాఫీస్ బరిలో పెట్టి ఉండేదనే చెప్పాలి. మొత్తం మీద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో అద్భుతాలు సృష్టిస్తూ దూసుకుపోతుండటం విశేషం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.